నవ రోజులు అని చెప్పలేదు, నవరాత్రులు. అయితే ఏంటి దీని యొక్క నవరాత్రులు అని ఎందుకు చెప్పాను, ఆ రహస్యం తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే భక్తిసారి చెప్పినట్టుగా మహిష అంటే ఏంటి అంటే దున్నపోతు. దున్నపోతు అంటే మన లోపల బద్ధకం అనమాట. ఆ బద్ధకం, ఆ బద్ధకం వల్లనే ఏ పనులు చేయకుండా మనము అంటే విజయం, మన లాస్ట్ ఏంటి పదవ రోజు విజయ దశమి అంటారు. మన బద్ధకం వల్లనే మనము విజయాన్ని పొందకుండా ఉంటున్నాం అనమాట. ఏ పనులైనా చేసి విజయాన్ని పొందడానికి కావాల్సిందంటే బద్ధకం తొలగించుకోవాలి. ఆ బద్ధకాన్ని ఎలా తొలగించాలి అనేది ఏంటి ధ్యానికి ఈ నవరాత్రులు అని పెట్టారు. ఎలా అంటే అయితే బద్ధకం అనేవాడు అంటే ఒక మహిషాసురుడు, అంటే బద్ధకం ఉంటుంది, బద్ధకంతో పాటు తాను అంటే అసురుడు, మహిష అసురుడు అని చెప్పారు ప్రతిసారి. తన బద్ధకం వల్ల తనకి తానే హాని చేసుకోవడమే కాకుండా తన ఇతరులకు కూడా హాని చేస్తున్నా అనమాట ఏదో విధంగా. ఎందుకంటే ఏదో వీళ్ళు బద్ధకంగా ఏదో వేరే వాళ్ళు ఎవరు అంటారు, వాళ్ళు ఎవరు అన్నా ఇంకేదో పూల పెడుతుంటే హింస అనేది ఉంటుంది. అయితే ఈ దీన్ని ఎలా దాన్ని బయటకు పెట్టాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే మహిషాసురుడు ఒక చక్కటి వరాన్ని పొందాడు అనమాట. ఆ వరం ఏంటంటే మూడు లోకాల్లోనూ నేను గెలవాలి అని పెట్టుకుని ఆయన వరం పొందాడు. అంటే ఇక్కడ ఈ లోకమే అన్ని లోకాల్లో ఆ బద్ధకం అనేది ఉంది అనమాట. బేసిక్ గా ఉన్నప్పుడు అంతటి బద్ధకాన్ని, అందరి లోపల ఉన్న బద్ధకాన్ని ఎలా మరి ఆ దేవత ఇంకొక వరాన్ని పొందాడు. అంటే నేను ఎవరితో చావద్దు, అంటే ఎవరితో కూడా నా చావు ఉండొద్దు అన్నారు. అంటే బ్రహ్మాండం పుట్టిన తర్వాత ఏదో చావు ఉంటుందా, ఇంకో కోరిక కోరిక అంటే పురుషుల వల్ల నన్ను నాకు చావు ఉండకూడదు అన్నమాట. అంటే స్త్రీ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే స్త్రీతత్వము ప్లస్ రాత్రి అనే దానికి రెండింటికి లింక్ ఉంది చెప్తాను. ఓకే, పగలు రాత్రి ఉన్న ప్రకృతి లోపల మొత్తము ఆ శివశక్తి. అలానే ఏంటంటే కాళి, కాళి అంటే ఏంటంటే సమయం, కాలానికి అధినేత. ఓకే, కాళి. అలానే కాళి అంటే మరి డార్క్నెస్ అని కూడా వస్తుంది అనమాట. ఓకే, చక్కటి చీకటి అని కూడా వస్తుంది, చిమ్మ చీకటి అంటారు కదా, చీకటి తత్వము. అంటే ఆ రాత్రి పూట ఒక స్త్రీ డివైన్ ఫెమినైన్ కి రిప్రజెంటేషన్ అనమాట. పగలంతా కష్టపడి పనిచేసి ఏదో చేసి పొడుచు పదార్థం చేస్తుంటారు కదా, దాని అందరికీ శక్తి ఎక్కడ వస్తుంటే రాత్రి నుంచి మన శక్తి. రాత్రి అంటే శక్తి అంటాం మనం, దేవతని అంటే శక్తి మాత అంటాం. రాత్రి పూట ఎంతో రిలాక్స్ అవుతూ చాలా శక్తిని తీసుకుంటున్నాం మనం. అయితే ఆ తీసుకున్న శక్తి నిద్రపోతుంటే పడుకుని అనుభవించి నిద్రపోతున్నప్పుడు వచ్చే శక్తిలో కొంచెం బద్ధకం ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట, ఉంటుంది. అయితే అక్కడ కనుక ఎవరైతే మరి రాత్రిపూట కూర్చుని ధ్యానం చేస్తూనే ఆ శక్తిని తీసుకుంటూ అంతకన్నా డీప్ అంటే ఏంటంటే ధ్యానాన్ని ఏం చెప్పారంటే గాఢ నిద్ర కన్నా లోతైన స్థితికి వెళ్ళి అక్కడ ఉండడం ధ్యానం అని చెప్పారు తిక్నాథాన్ అనే మహా ఒక గొప్ప మరి ధ్యాని. అయితే నిద్ర కన్నా లోతైన స్థితికి అక్కడ ఉండడమే ధ్యానం కదా. అక్కడ ఎలా ఉండాలి అంటే ఎరుకతో మాత్రమే ఉండొచ్చు, లేకపోతే అది పైకి పంపించేస్తుంది, పైకి పంపించేస్తుంది. ఓకే, సో దీని గురించి ఒక సైంటిఫిక్ గా ఒక 1 మినిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి నేను దీనికి చిన్న నోట్ ప్యాడ్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సైంటిఫిక్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే సైన్స్ కూడా మనం యాడ్ అవుతే స్పిరిచువాలిటీకి చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ సైన్స్ అనేది పెద్ద పీట వేస్తాం మనం. ఓకే, సో దీనిలో ఏంటంటే ఫస్ట్ మనకు అందరం కూడా బీటాలో ఉంటాం. బీటాలో అంటే ఇప్పుడు మెలకుతో ఉన్నప్పుడు బీటా స్టేజ్ లో ఉంటాం అనమాట, బీటా ఫ్రీక్వెన్సీలో ఉంటాం. అదేంటంటే అది 13 నుంచి 30 వరకు అనుకోవచ్చు అనమాట. ఓకే, 30 హెర్ట్స్ అనమాట. అంటే ఇది బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని హెర్ట్స్ గా కొలుస్తారు. ఓకే, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం కళ్ళు మూసుకున్న తర్వాత కొంచెం మనం నిద్రపోయిన తర్వాత కానీ మెడిటేషన్ స్టార్ట్ చేసిన వెంటనే కొంతసేపు వరకు కూడా ఆల్ఫాలో ఉంటాం అనమాట. ఆల్ఫా అంటే ఏంటంటే 8 నుంచి 12 వరకు, 12 హెర్ట్స్ వరకు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం అది మెడిటేషన్ చేస్తుంటే అరగంట తర్వాత గంట తర్వాత మామూలుగా కొంతమందికి ఏంటంటే తీట అంటే ఇప్పుడు నిద్రపోయిన వాళ్ళు కూడా ఒక గంట తర్వాత కొంచెం కలలు కానీ బాగా అంటే బాడీలెస్ స్టేట్ వచ్చేస్తుంది. తీట అంటే ఏంటంటే బాడీలెస్ స్టేట్ అనమాట. ఓకే, బాడీలెస్ స్టేట్ అంటే ఏంటి, శరీరము మాయమైపోయిన స్థితి అనమాట. శరీరం మాయమైపోయిన స్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి తీట అంటారు అనమాట దాన్ని. ఓకే, 4 నుంచి 7 హెర్ట్స్ అనమాట. ఓకే, అయితే దీని అంటే 7.9 వరకు అనమాట, 8 కన్నా ముందు వరకు. ఓకే, అయితే ఇప్పుడు తీటా లోపల ఏంటి కళలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇందులో తీటాలో అంటే కళలు కూడా వస్తుంటాయి. మళ్ళేమో మనం శరీరం మాయమైపోయింది, భౌతిక శరీరం మాయమైపోయింది అంటే కొంచెం డీప్. దీన్ని ఏంటంటే ఆల్ఫాని మనము మెడిటేషన్ అని కూడా అంటారు, మామూలుగా మెడిటేషన్ స్టేట్ అంటారు. దీన్ని ఏంటంటే మెడిటేషన్
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ తీట అని వచ్చేసి అడ్వాన్స్డ్ మెడిటేషన్ అంటారు అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ శరీరం మాయమైపోయింది అన్నమాట, శరీరం మాయమైపోయిందని ఇంద్రియాలన్నీ కూడా అవన్నీ ఆ పనులన్నింటినీ పక్కన పెట్టేసాయి అన్నమాట. ఎప్పుడైతే అంత అంటే పక్క ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ కూడా పనులన్నీ ఆగిపోయాయో, మన అంతర్ముఖులం అయిపోయాము, శరీరం మాయమైపోయిన స్థితి, అక్కడ తీట అంటే ఇది అడ్వాన్స్డ్ మెడిటేషన్ అంటారు. కానీ ఇంకా ఏంటంటే సూక్ష్మ శరీర యానం కానీ కళలు కానీ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ తీటాలో. నెక్స్ట్ వచ్చేసి డెల్టా. ఓకే, డెల్టా లోపల ఏంటంటే దీన్ని ఆ సుషుప్తి కానీ డీప్ స్లీప్ కానీ అంటారు అన్నమాట. దీన్ని 3-0 to 3 హెడ్జెస్ అని చెప్తాం మనం. ఓకే, సో అయితే మరి ఇక్కడ ఇదేమో డీప్, ఇదే సూపర్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ అంటారు. సూపర్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ అంటే ఇక్కడ ఇది మనం చేయగలిగిన వాళ్ళు, అంటే ఎవరైతే కావాలని చెప్పి ఇప్పుడు నేను వెళ్ళగలుగుతాను అని చెప్పి డీప్ గా ఫాస్ట్ గా వెళ్ళగలిగిన వాళ్ళు సూపర్ అడ్వాన్స్ మెడిటేషన్ లో స్టేట్ అనమాట. ఇది దీనికి ఫాస్ట్ గా వెళ్ళగలుగుతారు. ధ్యానము అంటే ఏంటి, ధ్యానం యొక్క మనం ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న కొత్త వాళ్ళకిను అంటే కొత్త వాళ్ళకిను ఎన్నో సంవత్సరాలు చేస్తున్న ధ్యానంలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొత్త వాళ్ళు ఓన్లీ మెడిటేషన్ స్టేట్ కు వెళ్తుంటారు. కొంచెం మెడిటేషన్ లోకి వెళ్ళి కొంచెం రిలాక్సేషన్ గానీ వస్తుంది, కొంచెం ఆలోచన తగ్గుతాయి. కానీ ఇంకో సీనియర్ మెడిటేటర్స్ కు ఇంకా అప్పుడప్పుడు కొత్త వాళ్ళకి తీటాలకు వెళ్తుంటారు, అప్పుడప్పుడు చాలా చక్కగా శరీరం అంతా తేలిగ్గా అయిపోయింది అంటారు ఇక్కడ, అంటే తీటాలోకి వెళ్ళారనమాట. తర్వాత డీప్ స్లీప్ యొక్క ఆ గాఢ నిద్ర, అటువంటి అంత డీప్ స్లీప్, డీప్ స్లీప్ లాంటి మెడిటేషన్ అంటే డీప్ మెడిటేషన్ జరిగింది అని చెప్తారు అనమాట. డీపెస్ట్ చాలా లోతులైన ధ్యానం, చాలా అద్భుతమైన ధ్యానం జరిగిందని చెప్తారు. అది సూపర్ అడ్వాన్స్ మెడిటేషన్ అప్పుడప్పుడే జరుగుతుంది, అప్పుడు నెలకోసారో నెలలో ఒక 10 సార్లు జరుగుతుంది అనమాట. కానీ సీనియర్ మెడిటేటర్స్ వస్తుంటే వాళ్ళకి ఇది ఈ డీప్ మెడిటేషన్ అనేది ఫాస్ట్ గా జరిగేది, ఫాస్ట్ గా వెళ్ళడానికి మాస్టరీ తెచ్చుకోవడమే ఈ డెల్టా మెడిటేషన్ అనమాట. డెల్టా స్టేట్ లోపల అంటే అంతటి గాఢ నిద్రలో ఏదైతే లాభాలు ఉన్నాయో అంతటి లాభాలు మనం పొందడం అనమాట. పొందుతూ ఉంటే అది మెడిటేషన్ ఫాస్ట్ గా, మామూలుగా ఈ డెల్టాకి వెళ్ళడానికి ఏంటంటే అందరికి 90 to 110 నిమిషాలు స్లీప్ సైకిల్స్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారంటే స్లీప్ సైకిల్ అంటే 90 to 110 నిమిషాల లోపల ఒక్కసారి మనకు డెల్టా టచ్ అవుతుంది అనమాట. అంటే ఒకటి అన్ని కూడా వేవ్స్ లాగా వెళ్తాయి అన్నమాట. ఎవ్రీడే ఎవ్రీ నైట్ అంటే ఎవ్రీడే ఎవ్రీ నైట్ ఎస్ ఇలా వేవ్స్ లాగా ఉంటుంది మైండ్. అంటే ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతూ రిలాక్స్ డీప్ లో వెళ్ళిపోయి మళ్ళీ 10 నిమిషాలు పావు గంట ఉంటుంది అంతే, మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరికైనా ప్రతిరోజు నైట్ పడుకున్న వాళ్ళకి పడుకుని అంటే నడుము వచ్చి పడుకున్న వాళ్ళందరికీ అలా వెంటనే రిలాక్స్ అవుతూ ఉంటుంది, మళ్ళీ డీప్ గా కొంచెం సేపు మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే మరి ఈ స్లీప్ సైకిల్ ని అవేర్నెస్ తో గమనిస్తున్నారో, అంటే కూర్చుని కూడా మనం అంత రిలాక్స్ అవ్వగలుగుతున్నామో, అప్పుడు దాని యొక్క ఎలా వెళ్తుంది, ఎలా డీప్ వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది మైండ్ అనేది చూస్తూ చూస్తూ అవేర్నెస్ తో ఉంటూ గమనిస్తుంటే దానిపైన పట్టు సాధించేస్తాం మనం కొన్ని రోజులకి. ఇట్లా వెళ్తుంది ఇప్పుడు, ఇట్లా వెళ్తుందా అని గమనించేసి ఓకే ఇంత అంటే మనకైతే గంట సేపు పడుతుంది అమ్మా, గంటన్నర నిమిషం పడుతుంది మా డీప్ స్లీప్ వెళ్ళడానికి మామూలు మనుషులకి. అలా చాలా మంది అడిగితే మెడిటేషన్ లో ఎప్పుడు మీకు ఎంతసేపు తర్వాత డీప్ గా వెళ్తా అంటే అరగంట తర్వాత వెళ్తామండి, గంట తర్వాత వెళ్తామండి అని చెప్తారు మన వాళ్ళు కొత్త వాళ్ళు. ఇక్కడ ఏంటంటే మాస్టరీ అంటే ఏంటంటే ఇది మరి ఏమొస్తుందంటే సీనియర్ మెడిటేటర్స్ కి అవుతూ ఉంటే వెళ్తుంటే వాళ్ళు చాలా డీప్ గా ఫాస్ట్ గా వెళ్తే అప్పుడు ప్రతిసారి చెప్పిన ఒక సెంటెన్స్ చెప్తే అరగంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానము అంటారు కదా, ఆ స్థితి వస్తుంది అనమాట. ఎందుకంటే 6 గంటల లోపల మరి 10 నిమిషాలు చొప్పున 3 సార్లు మాత్రమే డీప్ స్లీప్ లోకి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆ 10-10 నిమిషాలే ఇంపార్టెంట్, అందులోపల కావాల్సిన శక్తి అంతా తెచ్చుకుంటారు. అదంతా అరగంట ధ్యానం లోపల సీనియర్ మాస్టర్స్ ఎవరైతే మైండ్ పైన పట్టు సాధించారో వాళ్ళు అరగంట లోపల అంత డీప్ స్లీప్ యొక్క శక్తిని తెచ్చుకుంటారు. ఓకే, ఇది తెచ్చుకోవడం ఇది ఎవరైతే నేర్చుకున్నారో అంటే మనము ఏంటంటే ఇది స్త్రీతత్వం అనమాట. అంటే ఇన్ యాంగ్ ఎనర్జీస్ అంటే పరిగెత్తుతూ ఉంటే వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉన్నారు. పరిగెత్తడం కూడా ఒక ఎనర్జీ వస్తుంది. పరిగెత్తి ఎక్సర్సైజ్ చేస్తే ఒక ఎనర్జీ వస్తుంది. అదేంటి, పురుషతత్వం యొక్క ఎనర్జీస్ వస్తాయి. దానివల్ల బద్ధకం పూర్తిగా తొలగదు అని చెప్పారనమాట. దానివల్ల బద్ధకానికి లేదు, ఓకే, క్షయము లేదు. దానివల్ల కొంతవరకు లాభం ఉంటుంది, ఉండదని కాదు. కానీ కంప్లీట్ గా నాశనం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆ 2 విషయాల్లో ఉంటుంది. స్త్రీతత్వం అంటే రిలాక్సేషన్ యొక్క ఎనర్జీస్ లో ఉంటుంది. ఎంత రిలాక్స్ అవ్వాలంటే మాస్టర్స్ లాగా రిలాక్స్ అవ్వాలి, ఫాస్టెస్ట్ గా నైట్ పూట చాలా డీప్ గా వెళ్ళి అక్కడ ఉండగలగాలి. ఎలా ఉండొచ్చు, అవేర్నెస్ తో మాత్రం అంత డీప్ వెళ్ళి అలా ఉండొచ్చు, లేకపోతే నెట్టేస్తుంది అనమాట. నీళ్ళ లోపల అడుగు లోపల వెళ్దామంటే పైకి నెట్టేస్తుంటుంది నీళ్లు.
రిలాక్సేషన్ కొంచెం లోపలికి వెళ్తామని మళ్ళీ నెట్టేసి పైకి వచ్చేస్తుంటే తెలియదు అనమాట, ఆటోమేటిక్ ఫ్లో లో వెళ్ళిపోతుంటారు. అది గనక గమనించి కొంచెం లోపలే ఉండి ఉన్నాం అనుకోండి, అది కంప్లీట్ పూర్తి మన లోపల స్త్రీ శక్తి యొక్క అంటే శక్తి అన్న స్త్రీతత్వం అన్న యాక్టివేషన్ కంప్లీట్ 100% మన లోపల. అంటే ఇవాళ రోజున చూస్తే పగటిపూట ఆ పురుషతత్వము డామినేషన్ అన్ని అన్ని కాంపిటీషన్స్ అన్న అన్ని అన్న ఇక్కడే ఉన్నాయి. కానీ నేను ఎట్లాంటి పెట్టాలనుకుంటున్నాంటే ఈ రిలాక్సేషన్ పైన కాంపిటీషన్ పెట్టాలి ఫ్యూచర్ లో. ఎందుకంటే అందరు పర్ఫార్మెన్స్ అందరు కూడా ఎట్లా వస్తుందంటే ఏదో పరిగెత్తి వస్తుంది అనుకుంటున్నారు, కానీ అది రిలాక్స్ అవ్వినప్పుడు మన లోపల శక్తి బాగా యాక్టివేట్ అయ్యి అది పర్ఫార్మెన్స్ కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పడమే ఇక్కడ ఉంది అనమాట. హుసేన్ బోల్ట్ అనే అతను ఏం చేశాడంటే రోజుకు 9 నుంచి 10 గంటలు పడుకుంటాడంట రోజు. ఓకే, పడుకున్న తర్వాత ఆ రోజు ఆ మొత్తం వరల్డ్ రికార్డు అంటే తన మన హ్యూమన్ హిస్టరీలోనే అసలు అంటే ఆ మరి 100 మీటర్ల రేస్ లోపల ఆ గోల్డ్ మెడల్ అంటే ఒలింపిక్స్ లోపల ఇప్పుడు వరకు అన్ని సెకండ్ అంత తక్కువ సెకండ్ లో ఎప్పుడు పరిగెత్తలేదు మన అంత తక్కువ సెకండ్ లో అతని శరీరం లోపల ఉన్న శక్తి అద్భుతమైన శక్తి యాక్టివేట్ అయింది. ఇప్పుడు వరకు ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 780 కోట్ల మంది ఉన్నారు కదా, అంతకుముందు ఒక 50 సంవత్సరాల మంది ఒక 500 కోట్ల మళ్ళీ ఇంతకుముందు అలా 100 సంవత్సరాల నుంచి ఒలింపిక్స్ జరుగుతుంటే అన్ని 1000 కోట్ల మంది లోపల ఇతను నెంబర్ వన్ గెలిచాడు. దానికి సీక్రెట్ ఏంటి అంటే తను చెప్పాడు ఏంటంటే తను ఆ రోజు ఒలింపిక్స్ లో పరిగెత్తే ముందు ఒక 35 నిమిషాల ముందు అప్పుడే లేచాడంట, కొంచెం పడుకున్నాడు, కొంచెం రిలాక్స్ అయిపోయాడు, పిక్ నాప్ పడుకుని నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలోకి వెళ్ళిపోయి డీప్ గా రిలాక్స్ అయ్యాడు. అయిన తర్వాత లేచాడు, లేచిన తర్వాత ఇంకా లేచి వార్మప్ చేసుకుని రెడీ అయిపోయి 35 నిమిషాలు 35 నిమిషాలు ఆయన పరిగెడుతున్నాడు అనమాట. అంటే ఆ డీప్ స్లీప్ లోంచి వచ్చిన ఎనర్జీసే తనకి యూజ్ అయినాయి అనమాట. అయితే అతనికి ఇంకా 9 గంటలు 10 గంటలు పడుకున్నా అంటే అతన్ని ఇంకా బద్దకస్తులు అంటారు. ఎందుకంటే సైంటిస్టులు చెప్తారు 10 గంటలు పడుకున్నా అంటే ఎవరైనా 10 దాటిందంటే బద్దకస్తులుగా సైంటిస్టులు టిక్ మార్క్ పెడతారు అనమాట. డాక్టర్స్ ఎవరైనా 6 నుంచి 10 గంటలు పడుకుంటే ఓకే, ఆయన 10 గంటలు దాటి పడుకున్నాడు ఆ రోజు. నైట్ రోజు 9-10 గంటలు పడుకుంటే మళ్ళీ పొద్దున పూట మళ్ళీ అది ఎక్స్ట్రా ఉండదు అనమాట దానికి. అయితే కాకపోతే అంటే ఇది ధ్యానం లోపల అంటే ఇంకా అద్భుతమైన శక్తి వస్తుంది అనమాట. మనం తక్కువసేపు లోపల ఇంకా ఎక్కువ డీప్ గా రిలాక్స్ అయ్యి ఆ శక్తి తెచ్చుకోవడం అనేది దేవీతత్వానికి నిదర్శనం అనమాట. అంటే ఆ స్త్రీ శక్తి ఆ మన లోపల ఇన్ ఎనర్జీస్ అంటారు, ఇన్ ఎనర్జీస్ రిలాక్సేషన్ ఎనర్జీస్ యాక్టివ్నెస్ ఎనర్జీస్ వస్తాయి, దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఎనర్జీస్ దానికి అదే వస్తాయి. ఓకే, ఆ రిలాక్సేషన్ ఎనర్జీస్ ని పైన మాస్టరీ ఉండే ఆ దేవీతత్వము మాత్రమే మహిషాసుని మర్దన చేయగలుగుతుంది. అలానే దాని లోపల ఇంకొకటి ఉందన్నమాట, ఇంకొటి ఉంది అంటే మహిషాసుడికి ఇంకొక రహస్యం అంటే మహిషాసుడికి రక్తబీజుడు అని ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. ఓకే, ఈ రక్తబీజుడు యొక్క గొప్పతనం ఏంటో మీకు ఐడియా ఉందా? మీకు రక్తం ఒక దేవి వెళ్ళి ఆయన కోట్లంగా రక్తం చుక్కలు కింద పడితే చాలు, భూమి మీద పడితే చాలు, మళ్ళీ ఇంకొకతను వస్తాడు. ఎన్ని చుక్కలు పడితే అన్ని అంతమంది రాక్షసులు పుడుతుంటారు. రక్త బీజుడు అతను ఆ రక్త చుక్క నుంచి ఇంకొక బీజంగా ఇంకొక పుడుతున్నా అనమాట. అంటే దీ అక్కడ ఏంటంటే దేవి ఫస్ట్ అంటే ఆయన్ని నరకేసింది, ఆయన్ని కంప్లీట్ చేసింది, ఫినిష్ చేసి. ఎలా ఫినిష్ చేసింది అంటే ఫస్ట్ కొడుతుంటే ఆయన మళ్ళీ రక్తం కింద పడితే మళ్ళీ వస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే రక్త బీజుడు అనే ఆలోచనతో సమానం అనమాట. ఓకే, దీనికి ఆ రిప్రజెంట్ ఇది ఒక రహస్యం అనమాట. రక్త బీజ రహస్యం అంటే ఇంకేదో లేదు, ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలతో సమానం. ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనలు ఎక్కడ ఉండగా ఇగ్నోర్ చేసి పట్టించుకోవడం చాలా బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. అది లేకపోతే అది ఎక్కడ దృష్టి పెట్టేనే సర్వ సృష్టి అందు పుష్టమై ఉండును అంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా మంది అంటారు ఏమండి నాకు ఒక వీక్నెస్ ఉందండి, జలసి ఉందండి, ఏం చేయాలండి, ఏమండి నాకు ఈ కాళ్ళ నొప్పి వస్తుందని ఏం చేయాలండి అనుకుంటే నాకు ఇంకేదో నాకు ఇది ఇది కావట్లేదండి ఏం చేయాలండి అది కావట్లేదు ఏం చేయాలి అంటూ ఉంటారు. అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సింపుల్ కోడే ఫార్ములా, మీకు ఏమి కావాలో మీరు మీకు ఏమి వీక్ గా ఉందో దాని గురించి పట్టించుకోకండి. మీకు మీ వీక్నెస్ అసలు లేదు దాని గురించి, సో మీ వీక్నెస్ దృష్టి పెడితే వీక్నెస్ పెద్దది పెద్దగా అయిపోయి అనిపించి బరువుగా అనిపించి ఇంకా జీవితంలో ఏం చేయలేమన్నట్టు అనిపిస్తే అది కాదు. వీక్నెస్ గురించి వీలైనంత వరకు పక్కన పెట్టేసాను. మీ స్ట్రెంగ్స్ మీకు ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉందో, ఎక్కడైతే కాన్ఫిడెన్స్ ఉందో, మీకు 10 మందికి ఎలా యూజ్ అవుతారో, మీ గురించి అసలు మీ లోపల ఉన్న వీక్నెస్ పక్కన పెట్టి 10 మందికి ఎలా హెల్ప్ చేస్తామో అని ఎప్పుడైతే ఆలోచిస్తామో మన లోపల స్ట్రెంగ్స్ అన్ని బయటకు వస్తాయి అనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరి ఆ కనెక్టివిటీ, ఆ బ్లెస్సింగ్స్, ఆ పాజిటివ్ థింకింగ్, అందుకే ఏదే వాళ్ళకి హెల్ప్ చేయాలని మనం కూడా చూసుకో, మనం దానిపైన లక్ష్యం పైన ఫోకస్ పెట్టి శ్రద్ధ పెట్టుకుని ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన లోపల వీక్నెస్ ఉన్నా ఏం పర్వాలేదు.
గొప్ప గొప్ప శక్తులు అన్ని కలిసి వచ్చి మనకి మన స్ట్రెంగ్స్ అన్ని వికసితమై మనము సాధిస్తాం అనమాట. చాలా పవర్ఫుల్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అందుకే ఇక్కడ దృష్టి పెట్టొద్దు అనమాట, దానిపైన ఎక్కడ ఫోకస్ చేస్తే అది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఆ పెరగడాన్ని రక్త బీజుడు అనే ఆలోచన ఆలోచన లోపల ఏంటి అని కొంచెం పెట్టి ఆపడానికి రకరకాలుగా ఇంకా ఏం చేద్దాము, ఎలా వీక్నెస్ పోవాలి, అలా ఎప్పుడు ఆలోచిద్దాం. మొత్తం అమాంతంగా మింగేసింది అనమాట, తను నాలుక చాపి అవన్నీ మింగేసినట్టుగా చూపించింది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ తను సర్వ వ్యాపించింది, తను నాలుకను పొడుగ్గా చేసేసి అక్కడ ఏంటంటే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన ఇంకా అన్ని వస్తుండే పుడుతూ ఉంటాయి అన్నమాట. అవన్నిటి ఒకటేసారి తను తను ఒక నాలుక చాపేసి ఆ రక్తం ఎక్కడ పడకుండా తను గ్రహించుకుంటూ చక్కగా తన లోపల తను లోపల క్యాప్చర్ చేసేసింది అన్నమాట. దాని యొక్క ఉద్దేశం ఒకసారి నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తాను. ఇది ఒక్కసారి మీకు చేస్తే యూజ్ అవుతుంది, మీకు లైఫ్ లోపల థాట్లెస్ స్టేజ్ పైన మెడిటేషన్కి హెల్ప్ అవుతుంది. ఏంటంటే నేను ఆలోచనలు వస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అని రమణ మహర్షి ఒక కొటేషన్ అడుగుతా అన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేను ఎవరిని అంటాడు, ఏదో ఆన్సర్ వస్తుంది. నేను చెప్పి ఆ చెప్పిన వాళ్ళు ఎవరు, ఆన్సర్ ఎక్కడి నుంచో అది రూట్ అక్కడ వెళ్తూ ఉండాలి అనమాట. అయితే అక్కడే గమనిస్తుంటే నా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నా లోపల ఉన్న ప్రతి అణువు నుంచి టిష్యూ మెమరీ ఎన్నో జన్మల గత జన్మ జ్ఞాపకాలు వస్తున్నాయని చూశాను అనమాట. అలా చూసిన తర్వాత నా శరీరంలో ఉన్న ప్రతి అణువుతో నేను మనం గమనిస్తూ ఉన్నాను అనమాట. గమనిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అవి ఎక్కడ ఆలోచన వచ్చినా కానీ ఆ శరీరము ఏం చేస్తుందంటే ఒక యాక్టివ్ అయిపోతుంది అనమాట. శరీరాన్ని రిలాక్స్ స్టేట్ లో పెట్టుకున్నాను ఫస్ట్, శరీర రహిత స్థితి అనగా ఆల్ఫా తీటా స్టేట్ కి శరీరం మొత్తం రిలాక్స్ చేసుకుంటూ తర్వాత శ్వాస మీద ధ్యాస పెడతాం. తర్వాత ఏమైందంటే ఆ శరీరం ఎప్పుడైతే ఆలోచన వచ్చింది అనుకోండి, శరీరం లోపల కూడా కొన్ని కణాలు యాక్టివేట్ అయిపోతున్నాయి అనమాట. మళ్ళీ వాటి రిలాక్స్ అంతటి అంటే అది నాలుక చాపడం అంటే మన అవేర్నెస్ ని పెంచుకోవడం అనే దానికి సింబల్ అనమాట. అది అవేర్నెస్ ని మన శరీరం అంతటా ఉన్న అణువుల పట్ల అవేర్నెస్ ఉండి గమనిస్తుంటే అక్కడ ఆలోచన లేకపోతే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ శ్వాస మీద ధ్యాస. శ్వాస పైన కంప్లీట్ అవేర్నెస్ తో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా తక్కువ అది, ఇంకా శరీరం అంతటా కూడా అవేర్నెస్ ఇంకా తక్కువ అయిపోతాయి, ఆలోచనలు తక్కువ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఒక్కొక్కసారి మాత్రం బయట నుంచి కూడా వస్తాయి మన ఆరా లోపల. అప్పుడు దాకా మాట్లాడుతున్నా ఆరా లోపల ఆలోచన అంటే అది కొంచెం వస్తుంటాయి. ఆరా పైన కూడా అవేర్నెస్ అంట, ఆ నాలుక అవేర్నెస్ కి సింబల్. అవేర్నెస్ తో చూస్తూ మనం అంతటి పట్టుకుని ఉన్నట్టుగా అలా గమనిస్తూ ఉంటే అతనికి ఏంటంటే విశ్వ సాక్షిని అని కూడా ఒక నేమ్ ఉందన్నమాట. ఆ సాక్షి రూపంలో అలా చూస్తూ ఉంటే ఆలోచనలు లేకుండా ఉంటే, ఆలోచన లేకుండా ఎవరైతే ధ్యానం చేస్తారో అది గొప్ప విషయం. అప్పుడు ఆయన సంఘాధ్యక్షుని చంపేసింది, తర్వాత మహిషాసుని చంపేసింది అని చెప్తారు అనమాట. ఓకే, అక్కడ ఏంటంటే ఆలోచన లేకుండా ధ్యానం చేయాలి రాత్రిపూట అంతా కూడా. మళ్ళీ రాత్రిపూట ఉండే ఆలోచన వస్తుంటే అది అది కాదు. అయితే ఆలోచనలు ఎట్లా పోతాయి అంటే అది ఆటోమేటిక్ గా ధ్యానం చేస్తూ రాత్రుల ధ్యానం చేస్తుంటే సహజంగా ఆ లోపల క్షమత ఆ డెవలప్ సామర్థ్యం అనేది డెవలప్ అవుతుంది. ఇది మన కొన్ని రహస్యాలు. ఓకే, మహిషాసుడు అంటే బద్ధకము, రక్త బీజం అంటే ఆలోచనలు, మరి ఆలోచనలు నవరాత్రులు చేయడం వల్ల ఆ బద్ధకం పైన విజయం. మనం విజయం అంటే బద్ధకం పైన విజయం అంటే మన లైఫ్ అన్నిటిపైన విజయం అనమాట. ఇవి కొన్ని విశేషాలండి. ఓకే.